ఇటీవల ఏపీ సీఎం జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన సంగతి అందరికీ తెలిసిందే. దాదాపు 45 నిమిషాల పాటు సమావేశమయ్యారని అన్ని పత్రికలు రాసుకొచ్చాయి. ఎల్లో మీడియాగా చెప్పుకునే తెలుగు అగ్రశ్రేణి పత్రికలు కూడా అదే రాశాయి. ఆ తర్వాత సుజనా చౌదరి జగన్ అమిత్ షా భేటీ అంతసేపు జరగలేదని ఏదో లెటర్ ఇచ్చి వచ్చాడంటూ ఆయన చెప్పుకొచ్చారు. సుజనా చౌదరి మాటలను హైలైట్ చేస్తూ మరోసారి ఇదే వార్తను ఎల్లో మీడియా ఫోకస్ చేసింది. సుజనా చౌదరి చెప్పినట్లుగానే ఇచ్చిన ఈ కథనంలో సబ్ హెడ్డింగ్స్లో పెట్టి మరీ ఎల్లో మీడియా తెగరెచ్చిపోయింది. జగన్ హోంమంత్రికి శుభాకాంక్షలు తప్ప మరేం చెప్పలేదని రాసింది. దీనిని వైసీపీ సోషల్ మీడియా ఎండగట్టేసింది. అంటే 2 రోజుల క్రితం ఎల్లో మీడియా రాసిన వార్తలన్నీ అబద్ధాలా, లేక నేడు సుజనా చౌదరి చెబుతున్న వార్తలు అబద్ధాలా అంటూ ఏకంగా వారిని నిలదీసింది. ఏపీ సీఎంకు అమిత్ షాకు మధ్య చర్చలేం జరగలేదని సుజనా చౌదరి అన్నట్టు ఇచ్చిన ఈ కథనంలో లోపల మాత్రం వినతిపత్రం ఇచ్చినట్టు రాసింది. అందులో డిమాండ్లన్నీ తీర్చదగినవి కాదని ఈ పెద్ద మనిషి సుజనా చెప్తున్నారు. విభజన హామీల విషయంలో లేఖలు ఇచ్చినట్టు ఓ పక్కన ఒప్పుకుంటూనే అమిత్ షాతో చర్చలే జరగలేదని పిచ్చి కూతలు ఎలా కూస్తావంటూ ప్రశ్నించారు. సుజనా చౌదరి కంటే బుద్ధి బురద గుంతల్లో పోతే మరి ఎల్లో మీడియాకైనా సెన్స్ ఉండాలి కదా. కనీసం సుజనా ప్రెస్ మీట్లోనైనా సీఎం 45 నిమిషాల భేటీ గురించి రాసిన ఎల్లో మీడియా విలేకరులు ఈ ప్రశ్నలు ఎందుకు అడగలేకపోయారు? ఆయనంటే వీరికేమన్నా భయమా? అయినా బీజేపీ కండువా కప్పుకున్న టీడీపీ వీర విధేయ సుజనా చౌదరికి ఏపీ డిమాండ్ల గురించి మాట్లాడే అర్హత ఎక్కడ్నుంచి వచ్చింది? అయినా సుజనా చౌదరి స్పందన ఎవడికి కావాలి? సుజనా పొలిటికల్గా చంద్రబాబుకు ఇంకా పనిచేస్తున్నారా అంటూ తెగరెచ్చిపోయారు అభిమానులు. జగన్పై వార్తలు వస్తే నీకెందుకు స్వామి అంత దురద అంటూ ప్రతి వైసీపీ అభిమానికి ఒళ్ళు మండిపోయిందట ఈ వార్తతో. సుజనా అనవసరమైన దాంట్లో వేలు పెట్టుతున్నారు. అసలు ఈయనకు ఎందుకు ఈ విషయంపై అంత ఆసక్తి అంటూ ప్రజలు నిలదీస్తున్నారు. ప్రధాని మోదీ చెప్పారా, లేక అమిత్ షా చెప్పమన్నారా, లేదా చంద్రబాబు ఇలా ప్రచారం చేయమని కబురు పంపారా? పచ్చమీడియా కక్కుతున్న అబద్ధాల విషయాన్ని ప్రజల ముందు బట్టబయలు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తప్పుడు వార్తల విషయంలో చర్యలు తీసుకోమని మొన్నే కదా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అది అప్పుడే మరిచారా వీరు? 2019 ఎన్నికల ఫలితాలు చంద్రబాబుకు కరెంటు షాక్ లాంటివి. చంద్రబాబుకే కాదు, ఎల్లో మీడియాకు కూడా అది భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. జర్నలిజాన్ని ఎర్నలిజంగా ఎల్లో ఇజంగా మార్చిన పచ్చమీడియాకు ఎర్రని హిట్ లాంటిది అంటూ వైసీపీ సోషల్ మీడియా ఎండగట్టింది. ఇలాంటి అబద్ధాలను ప్రచారం చేయబోతున్నప్పుడల్లా వాస్తవాలను అది ప్రజలు ముందుంచితేనే బాగుంటుంది అని హితో పలికారు. ఏది ఏమైనా సుజనా చౌదరి కాస్త ఆచితూచి అడుగులు వేస్తే బాగుంటుంది, లేదా సమస్యను కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. బీ కేర్ఫుల్ అంటున్నారు వైసీపీ అభిమానులు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి.